సో ప్రతి మనిషికి ఇప్పటిదాకా మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగినంత వరకు రెండు ఇమోషనల్ సీన్స్ ఖచ్చితంగా చూడడానికి దొరుకుతుంది. ఒకటి ఏంటంటే సాడ్ సిచ్యువేషన్, ఫీల్ అయ్యి చాలా బాధపడిన ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. సో అలాంటి రెండు సిచ్యువేషన్ ఇవాళ మీరు మాతో షేర్ చేసుకోవాలి. సాడ్ అంటే మా ఆయన మా చనిపోయినప్పుడు కొంచెం అంటే చాలా బాధపడ్డాను. అది 2018లో అంటే చాలా క్లోజ్ అనమాట మా నాయనమ్మకి. నేను తన్ని తన కళ్ళు కనిపించవు సరిగ్గా. సో నాతో ఎక్కువ మాట్లాడడం వాళ్ళ హస్బెండ్ పేరు నా పేరు అనమాట. సో అలా రిలేషన్ ఉండేది. తను ఎక్స్పైర్ అయినప్పుడు బాధపడ్డా 2 డేస్. చాలా బాగా మిస్ అయ్యారా? ఇప్పటికీ మిస్ అయితేనే ఉన్నా. కూల్ డౌన్. నెక్స్ట్ చాలా హ్యాపీగా ఉన్న ఇమోషనల్ సిచ్యువేషన్, బాగా సంతోషపడ్డారు మీరు? సంతోషపడ్డది కూడా అప్పుడే. అంటే మా చిరంజీవి గారి ముందు నేను డ్యాన్స్ చేయడం చలో ఆడియో ఫంక్షన్లో నాకు తెలియదు అప్పటికీ అక్కడ చిరంజీవి గారు గెస్ట్ వస్తున్నారని. అక్కడికి వెళ్ళాక పోస్టర్ చూసాక అర్థమైంది చిరంజీవి గారు గెస్ట్ వస్తున్నారని. నేను చేస్తాను అనుకోలేదు, చిరంజీవి గారి ముందే చేస్తానైతే అస్తాను అనుకోలేదు. నాది తర్వాత అయిపోతుందేమో అనుకున్నా, కానీ చిరంజీవి గారు అలా ఎంటర్ అయ్యారు నా స్టార్ట్ అయ్యే పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా, అసలు ఎంత అంటే చెప్పలేను నేను. అంత హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. పక్కనే ఇంత చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు, నేను వెనకుండి మాట్లాడుతున్నారు. హైలైట్ సిచ్యువేషన్ అది నాకు లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్. ఓకే, హ్యాపీ. సో అప్పటికి నాయనమ్మ ఉన్నారా? నాయనమ్మ లేరు. సిమిలర్ స్టోరీ నా అదే 2-6 మంత్స్ తర్వాత ఉన్నది. ఆ టైంలో ఈ ఆప్షన్ పైనుంచి ఆవిడ ఇప్పటికీ మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఉంటాయి, ఎందుకంటే చాలా బాగా ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారు కదా. డోంట్ వరీ, ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఇలానే ఉంటుంది. అండ్ బోల్డన్ సినిమాలు మీరు చేస్తారు.